తనకన్న 20 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తితో బలవంతంగా పెళ్లి చేశారని అశ్విని మీడియా ముందు తెలిపింది. అయితే తన భర్త చిత్రహింసలు గురి చేస్తున్నాడని ఆమె వాపోయింది. చిత్తూరు జిల్లా పలమనేరులో పెద్ద పంచాని మండలంలో ఈ ఘటన జరిగింది. తనకు 11 నెలల బిడ్డ ఉందని ఆ బిడ్డను కూడా వారే లాక్కున్నారని తెలిపింది. తన బిడ్డకు పాలు ఇవ్వకుండా చేశారని బిడ్డ ఆరోగ్యం క్షీణిస్తోందని మీడియా ముందు కన్నీటి పర్యంతమైంది. అతను ఫుల్ అతను చాలా సాడిస్ట్, అతను మంచోడు కాదు, అతను చేసే పనులు అట్లాంటివి. అతను ఏమైనా తప్పు చేస్తాడో ఫుల్ చాలా పియూటో తిరుగుతాడు, చాలా వేస్ట్ ఇట్లా చేస్తాడు, ఇట్లా టార్చర్ పెడతాడని చెప్పి మా అమ్మోళ్ళు చెప్తే ఇక్కడంతా నువ్వు ఫుల్ గా తాగేసి వచ్చేది, పని స్మోక్ సిగరెట్లు తాగేది, కాలు పైన మూతి పైన మొత్తం బాడీ అంతా కాల్చేది, ఫుల్ తాగేసి వచ్చి కొట్టేది, కాల్చేది, రోడ్ లో నడి రోడ్ లో పీల్చుకోబోయేది, అందరూ చూసే కొట్టు కొట్టేది, తాగేది, ఇట్లా ఫుల్ టార్చర్ మొత్తం చేసేది, ఇట్లా ఫుల్ టార్చర్ పెడుతున్నాడు, చంపేదానికి చాలాసార్లు ట్రై చేస్తున్నాడు, వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని వచ్చేసినాడు. అతనికి చేస్తానని చెప్పి మా అమ్మోళ్ళు చెప్తే మా అమ్మోళ్ళు అక్కడికే పోయి చావు, అక్కడే చచ్చిపో, నీకు బిడ్డ కావాలంటే అక్కడికే పోని చెప్తారు. నేను నాకు బిడ్డ నాకు ఇచ్చేయండి, నేను వాళ్ళ దగ్గరికి పోను, నాకు మా అమ్మోళ్ళు వద్దు, మా అమ్మ వాళ్ళ దగ్గర మా అమ్మోళ్ళు డబ్బులు తీసుకొని ఆమె సర్పంచ్ ఆమె డబ్బులు తీసుకొని మేము ఆ పాపను మేము పంపిస్తామని చెప్పి వాళ్ళ దగ్గర లంచం తీసుకొని వాళ్ళ డబ్బులు తీసుకొని వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటే నన్ను పంపించారని చెప్పి ఈ విధంగా నాతో నా జీవితం నాశనం చేసేసినారు. 50 ఏళ్ళు ముసలోనికి ఇచ్చి డాక్టర్ అని చెప్పి 50 ఏళ్ళు ముసలోనికి ఇచ్చి అన్నయ్య వరుసను మొగుడుగా కట్టబెట్టి ఇష్టం లేని పెళ్లి చేసి బలవంతంగా కాపురానికి పంపించినారు. ఆయన వాడు ఎట్టవడన కానీ చెప్పి ఒకటి నా సంవత్సరం వాళ్ళతో ఉంటిని ఒకటి నా సంవత్సరం వాడు పెట్టినదానికి నేను ఫోన్ అని చెప్తా అంటే వాళ్ళందరూ బలవంతంగా పోయి మళ్ళీ కాపురం చేయని చెప్తున్నారు. ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఇష్టం లేని బతుకు బతుకుతారా సరే, బతుకు బతుకదంటే చచ్చిపోయా. 11 ఏళ్ళు బిడ్డ ఉన్నాడు నాకు పండు అని, ఆ బిడ్డని మొన్న మా అమ్మ నా తమ్ముడు ఆ ఊరు సర్పంచ్ ఆమె బిడ్డను లాక్కొని కొట్టి బిడ్డను పీకొని వెళ్ళిపోయినారు. నేను కొట్టి చంపేదానికి మచ్చిక తెచ్చుకొని వచ్చినారు చంపేదానికి. నేను మళ్ళీ వాళ్ళు కొట్టి వెళ్ళిపోయినాక మళ్ళీ పోయినాను, మళ్ళీ పోతే బిడ్డను ఇవ్వకుండా బిడ్డ పెరుక్కొని కొట్టేసి ఊరు నుంచి తరిమేసినారు. నేను ఆ రోజు నైట్లో మా అత్తో ఇంటికి పోయినాను, అక్కడైతే హాస్పిటల్ అంతా చూపి జ్వరం వచ్చేసింది, జ్వరం వచ్చి పాలు బిడ్డ ఇవ్వకుండా ఇవంతా ఊరిపోయి జ్వరం వచ్చేసి పడిపోయినాను బలంగా బస్ స్టాండ్లో. అక్కడెవరో లేపించి డబ్బులు ఇచ్చింది. మళ్ళీ ఆదివారం పొద్దున్నే తిరుపతి మా అత్త దగ్గర పోయి అక్కడ ఇంజక్షన్ లేపించుకొని చూపించుకొని ఉన్నాను. మా అమ్మ వాళ్ళకంతా ఇన్ఫామ్ చేసినాము, ఇక్కడ వచ్చి ఉంది బిడ్డను వచ్చి ఇవ్వనంటే ఇవ్వము, మొగుడు దగ్గరికి వెళ్ళే కంటే బిడ్డను ఇస్తాం లాంటి ఇవ్వమని చెప్పినారు. ఇటు జ్వరం వచ్చి ఇటు సస్తా ఉంది, ఇటు చచ్చిపోని యాన్న పోయి చచ్చిపోని బిడ్డను ఇవ్వము అంటున్నారు. నాకు నా బిడ్డ ఏమీ తిన్నాడు, నా పాటతోనే బతికింది నా బిడ్డ, నా బిడ్డ కూడా ఏడ్చుకొని ఉన్నాడంటే బిడ్డ నాకు కావాలి, నా బిడ్డ నాకు తీసివ్వండి సార్, నా బిడ్డ నాకు కావాలి, పాలు ఇవ్వకుండా పాలు బిడ్డ ప్రాణంతో బతుకుండి పాలు పిండి పిండి పోస్తాను, నొప్పికి చచ్చిపోతాను, నా బిడ్డ నాకు తీసివ్వండి, కావాలి నా బిడ్డ నాకు, బిడ్డను వేసుకునేసినారు, నా బిడ్డ నాకు కావాలా పండు, నా బిడ్డ నాకు కూతురు సూసైడ్ చేసుకునేసి నా బిడ్డ నాకు కావాలా, నాకు ఇంకేమొద్దు, నాకు ఇంకెవరు వద్దు, మా అమ్మ దాసిన మా ఊరు సర్పంచ్ ఆమె బిడ్డను మీకునింది, బిడ్డను మీకుని కొట్టి పంపించేస్తున్నారు, ఎవరు అడ్డం రాలేదు, ఎవరు ఆపలేదు, యాన్నపై చచ్చిపోయి చచ్చిపోని చెప్పున్నారు. నేను మా హస్బెండ్ దగ్గర పోతే నా ముగ్గురు చంపేస్తాడు, తెలిసి తెలిసి నా ముగ్గురు నేను నేను ఎందుకు చెవాలి, నా బిడ్డని ఇస్తే నేను సాక్కుంటాను, నాకు మా అమ్మ వాళ్ళ నుంచి ఏం సపోర్ట్ ఇద్దాం, నా ముగ్గురు నాకు ముగ్గురు వద్దు, నా బిడ్డ నాకు తీసేవాడిని కావాలా, నా బిడ్డ నాకు కావాలి.